कब्जा సినిమా చాలా బాగుందన్నా నాకైతే చాలా నచ్చింది ఇంత మంచి సినిమాని ఫ్లాప్ అంటూ చూడు వాళ్ళకి ఒకటే చెప్తా సినిమాని సినిమా లెక్క చూడురి అంతేగాని ఫ్లాప్ అని చెప్పుకుంటే బాగుండది చాలా మంది చెప్తారు కేజీఎఫ్ ని కలిపిరు ఆ సినిమాని ఈ సినిమాని కలిపిరు అంటారు అట్లాంటే చాలా సినిమాలు వచ్చినాయి అట్లా గాడ్ ఫాదర్ కూడా చివంజీవి ఆల్రెడీ తీసిరు కొని చాలా హిందీ యాక్టర్లు వాళ్ళు కూడా తీసిరు అట్లాంటే నేను ఫ్లాప్ అని చెప్తా అయిపోతారా ఆ సినిమా కాదు కదా కజ్జా సినిమా పెద్ద బ్లాక్ ఉపేంద్రకి నేను ఫ్యాన్ అయిపోయినా ఆయన క్యారెక్టర్ బాగుంది ఆయన డ్యాన్స్ ఆయన ఫైట్స్ ఆయన వాకింగ్ స్టైల్ ఎలివేషన్స్ ప్రతి ఒక్క సీన్ నాకు చాలా నచ్చింది ఉపేంద్రకి పెద్ద ఫ్యాన్ అయిపోయినా పెద్ద బ్లాక్ మాస్టర్ సినిమా ఇది చాలా రోజుల తర్వాత కన్నడలో ఆల్రెడీ బ్లాక్ మాస్టర్ సినిమా దీనికి ఆస్కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమాకి పక్కా వస్తుంది రాకుండా సీన్ లేదు వచ్చి తీర్తది ఇది వీళ్ళేం రూపాయి ఖర్చు పెట్టారు పెట్టకుండానే రావాలి ఆస్కార్ అవార్డు అంతే ఎవరు ఖర్చు పెట్టారంటే తెలుసు పబ్లిక్లా నేను భయవాడా నేను చెప్తా ట్రిపుల్ ఆర్కి ఎంత ఖర్చు పెట్టారో పబ్లిక్ అందరికీ తెలుసు అది ఖర్చు పెట్టారు కాబట్టి ఆస్కార్ అవార్డు వచ్చింది సొంతంగా రావాలి ఆస్కార్ అవార్డు అంటే వాళ్ళు పిలిచియాలి కబ్జాకి వస్తుంది పక్క ట్రిపుల్ ఆర్కి ఏమో 80 కోట్లు 90 కోట్లు ఖర్చు పెడితేనే వచ్చిందని టాక్ ఉంది నేను కూడా విన్నా అది నేను కూడా నమ్ముతున్నా ఖర్చు పెట్టారు కాబట్టి వచ్చింది అది అంతే టాలెంట్ ఏం లేదు ఆడ రావాలనుకుంటే అట్లాంటి సాంగ్స్ ఎన్నో వచ్చినాయి అమెరికా వాళ్ళు తీసారు చాలా మంది తీసారు వాళ్ళ వాళ్ళ ముంగట ఈ పాట ఏం లేదు కాకపోతే మన తెలుగుని గొప్పతనం ఏంటిదనే చూపించుకురు అంతే తప్ప ఏం లేదు ఆడ ఆస్కర్కి దీనికి వస్తుంది కబ్జా ఆస్కర్ పక్కా వస్తుంది వస్తుంది కంపల్సరీ వచ్చి తీరుతుంది ఆడ పైసలు ఇచ్చి కొనుక్కోరాలు పైసలు కొనేటోళ్ళు చాలా మంది ఉన్నారు బయట మన తెలుగులోనే ఉన్నారు అక్కడ వచ్చి గుద్ద తింటుంటే అదే గొప్పతనం అంతే కబ్జాలో ఉపేంద్ర క్యారెక్టర్ బాగా నచ్చింది ఆయనకు ఫిదా అయిపోయినా ఫ్యాన్ అయిపోయినా ఈ రోజు నుంచి నేను అట్లా